చాలా మంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ కింద వ్యూస్ చూస్తే వచ్చినటువంటి 4-5 వేల వ్యూస్ అయినా సరే 90% అన్సబ్స్క్రైబ్డ్. అక్కడ ఏంటంటే బై డిఫాల్ట్ ఫ్లోట్ ద్వారా నెక్స్ట్ రౌండ్కి వచ్చిన వాళ్ళు ఫ్లోట్ కంటిన్యూ అవుతుంది, స్లైడ్ ద్వారా వచ్చిన వాళ్ళు స్లైడ్ కంటిన్యూ అవుతుంది. సో ఫ్లోట్ నుంచి మీరు ఫ్రీజ్కి స్లైడ్కి కూడా మారేదానికి ఛాన్స్ ఉంది, స్లైడ్ నుంచి మాత్రం ఓన్లీ ఫ్రీజ్ అవడానికి ఛాన్స్ ఉంది. సీశాబ్ గురించి అయితే కంప్లీట్గా చేస్తాను. సీశాబ్కి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీస్ ఏంది, సీశాబ్ ఎలా పార్టిసిపేట్ చేయాలి, ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి. సీశాబ్కి మనకి ఇక్కడ మనకి ఫ్రీజ్, స్లైడ్, ఫ్లోట్ మూడు ఆప్షన్లు ఉన్నట్టు సీశాబ్లో 5 ఆప్షన్స్ ఉంటాయి. ఆ 2 ఎక్స్ట్రా ఆప్షన్స్ ఏంటి అనేది అయితే తెలియడం కోసం నేను నెక్స్ట్, అంటే వ్యూస్ అనేది కాదు రెవెన్యూ అనేది కాదు, బట్ ఎంతమందికి ఏ విధంగా ఉపయోగపడింది అనేది నాకైతే ఫుల్లీ సాటిస్ఫైడ్. చాలామంది స్టూడెంట్స్ నన్ను అసలు ఒక రేంజ్లో అయితే మాట్లాడుతున్నారు, వాళ్ళ పేరెంట్స్ కూడా. రియల్లీ నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈ వీడియోస్ చేయడం వల్ల, అండ్ అలాగే వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండడం వల్ల. సో మన ఛానల్ అయితే ఆదరించండి, డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, నీడీ ఉన్నటువంటి స్టూడెంట్స్కి, మీ క్లాస్మేట్స్కి కూడా షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోలు అయితే చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. హలో గాయస్, అందరికీ నమస్తే. మనకి జోసాకి సంబంధించినటువంటి రౌండ్ 2 ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, సీట్లు వచ్చేసినాయి. అండ్ అలాగే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ, ఫీ పేమెంట్స్ కానీ, ఛాయిస్ విల్లింగ్నెస్ కానీ ఇవన్నీ కూడా చేస్తున్నారు. సో రౌండ్ 1తో కంపేర్ చేస్తే రౌండ్ 2లో ప్రాసెస్ అనేది చాలా తేలిగ్గా జరుగుతుంది. సో రౌండ్ 1 అప్పుడైతే టెక్నికల్ ఇష్యూస్ వచ్చినాయి, అలాగే క్వెరీస్ ఎక్కువగా రేజ్ అయినాయి. సో అంటే మనకి ఒక ప్రాసెస్ కంటిన్యూ అయ్యే కొద్దీ దాని యొక్క ఇంటెన్స్ అనేది కొంచెం పలచబడుతుంది. కాబట్టి డెఫినెట్గా ఈ రౌండ్ 2 అనేది రౌండ్ 1తో కంపేర్ చేస్తే సర్వర్ ఇష్యూస్ అయితే అస్సలు లేవు. అండ్ అప్డేట్ ఎవ్రీథింగ్ అప్డేట్గా ఉండింది, ఎలాంటి మిస్టేక్స్ కూడా పెద్దగా అయితే ఫౌండ్ అవ్వట్లేదు. అండ్ ఎందుకంటే రీజన్ ఏంటంటే ఆల్రెడీ మనకి రౌండ్ 1లో సీట్ వచ్చినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఫ్లోట్ స్లైడ్ ద్వారా నెక్స్ట్ సీట్ల కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి. సో వాళ్ళు పెద్దగా చేయాల్సిన పని అయితే ఏమీ లేదు. సో ఫస్ట్ రౌండ్లో ఫ్లోట్ ఆప్షన్ పెట్టుకొని సెకండ్ రౌండ్కి వచ్చినటువంటి విద్యార్థులు అదే ఫ్లోట్ కంటిన్యూ అవుతూ, అండ్ సీట్లు చేంజ్ అయిన వాళ్ళు ఉన్నారు, సీట్ చేంజ్ అవ్వకుండా కూడా అదే ఫ్లోట్ ఆప్షన్ కంటిన్యూ అవుతూ వచ్చిన వాళ్ళు విద్యార్థులు ఉన్నారు. సో వాళ్ళు ఇప్పుడు అక్కడ ఆన్లైన్లో ఎలాంటి ప్రాసెస్ కూడా వాళ్ళు చేయడానికి అవకాశం లేదు కాబట్టి. అండ్ అలాగే స్లైడ్ ఆప్షన్ ద్వారా ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా స్లైడ్ పెట్టుకొని ఇప్పుడు సేమ్ కాలేజీలో సీట్ చేంజ్ అయిన వాళ్ళు ఉన్నారు, అదే స్లైడ్ మెయింటైన్ అవుతూ ఉన్నారు. అండ్ అలాగే కొంతమంది ఫ్రీజ్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్ ఫస్ట్ రౌండ్లోనే ఫ్రీజ్ చేసుకున్నారు. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రీజ్, స్లైడ్, ఫ్లోట్లో ఉండటం కారణంగా కొత్తగా సీట్ ఎలాంటి స్టూడెంట్స్ తక్కువ మంది ఉన్నారు. సెకండ్ రౌండ్లోనే కొత్తగా సీట్ ఎలాంటి స్టూడెంట్స్ కాబట్టి సో టెక్నికల్ ఇష్యూస్ అనేవి ఎవరికి కనిపించలేదు. అండ్ అలాగే డాక్యుమెంట్ అప్లోడ్ ప్రాసెస్లో కానీ, ఆ తర్వాత ఫీ పేమెంట్స్లో కానీ ఎలాంటి ఎర్రర్స్ కూడా చూపించలేదు. ఎందుకంటే నాకు దాదాపు మెంటర్షిప్ తీసుకునే వాళ్ళలో సెకండ్ రౌండ్లో కూడా ఫస్ట్ రౌండ్లో కంటే కొంచెం తక్కువ మందికి సెకండ్ రౌండ్లో సీట్లు అలాట్ అయినాయి. సో వాళ్ళందరూ కూడా చెప్తున్న విషయాలు ఏంటంటే ఎలాంటి అంటే నేను ఫస్ట్ రౌండ్తో సెకండ్ రౌండ్ కంపేర్ చేసి మాట్లాడిన విషయాలను బట్టి మీతో అయితే షేర్ చేసుకుంటాను అనమాట. సో ఎనీవే మీరైతే జూలై 10వ తారీఖు సాయంత్రం 5 గంటలలోపు ఎవరికైతే సెకండ్ రౌండ్లోనే ఫ్రెష్గా సీట్ అలాట్ అయిందో, అంటే ఫస్ట్ టైం సెకండ్ రౌండ్లోనే సీట్ అలాట్ అయిందో వాళ్ళైతే ముందుగా విల్లింగ్నెస్ సబ్మిషన్ మీద క్లిక్ చేసి, ఆ తర్వాత విల్లింగ్నెస్ ఇచ్చిన తర్వాత అండ్ పేమెంట్స్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత పేమెంట్స్ కూడా చేయండి ఇమీడియట్గా, అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసేసుకుంటే మీకు క్వెరీస్కి రెస్పాండ్ అవడం కోసం అయితే చేతిలో టైం ఉంటుంది. సో ఎలాంటి హరీ బరీస్ అయితే ఉండవు, మీకు లాస్ట్ మినిట్ క్వెరీస్ని మీరు ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు అనమాట. సో ఇది అండ్ అలాగే ఇంకొకటి, ఎవరైతే ఫ్లోట్ ద్వారా వచ్చి సెకండ్ రౌండ్ని చెక్ చేసుకున్నారో ఫ్లోట్ ఆప్షన్ ఆటోమేటిక్గా అక్కడ క్యారీ అవుతూనే ఉంటుంది. అండ్ అక్కడ మీకు చూపిస్తుంది చేంజ్ విల్లింగ్నెస్, మీరు క్లిక్ చేస్తే మీకు కరెంట్ విల్లింగ్నెస్ అనేది చూపిస్తుంది. మీరు ఫ్లోట్లో ఉంటే ఫ్లోట్ అని చూపిస్తుంది, స్లైడ్లో ఉంటే స్లైడ్ అని చూపిస్తుంది. ఫ్లోట్లో ఉన్న వాళ్ళకి కరెంట్ విల్లింగ్నెస్ స్టేటస్లో ఫ్లోట్ అని చూపిస్తుంది, దాని కింద స్లైడ్ అండ్ అలాగే ఫ్రీజ్ కనిపిస్తుంది. అలాగే సేమ్ స్లైడ్లో ఉన్న వాళ్ళకి కరెంట్ విల్లింగ్నెస్ అనేది స్లైడ్ అని చూపిస్తుంది, కింద ఫ్రీజ్ మాత్రమే కనిపిస్తుంది. సో ఇందులో ఫ్లోట్ ఎక్కడ నొక్కాలి సార్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో యాక్చువల్గా నేను ప్రీవియస్ వీడియో చేసినప్పుడు ఏంటంటే మీకు ఒకవేళ సీట్ మారితే ఫ్లోట్, స్లైడ్, ఫ్రీజ్ ఈ మూడిట్లో ఏ ఆప్షన్ అయినా పెట్టుకోవచ్చు మీరు, అండ్ అలాగే అక్కడ ఏదో ఒక ఆప్షన్ మీద క్లిక్ చేయాలి అని చెప్పడం జరిగింది. బట్ అక్కడ ఏంటంటే బై డిఫాల్ట్ ఫ్లోట్ ద్వారా నెక్స్ట్ రౌండ్కి వచ్చిన వాళ్ళు ఫ్లోట్ కంటిన్యూ అవుతుంది, స్లైడ్ ద్వారా వచ్చిన వాళ్ళు స్లైడ్ కంటిన్యూ అవుతుంది. సో ఫ్లోట్ నుంచి మీరు ఫ్రీజ్కి స్లైడ్కి కూడా మారేదానికి ఛాన్స్ ఉంది, స్లైడ్ నుంచి మాత్రం ఓన్లీ ఫ్రీజ్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇదైతే ఫర్దర్ రౌండ్స్కి వెళ్ళే స్టూడెంట్స్ అయితే గుర్తుపెట్టుకోండి, వన్స్ మనం ఒకసారి స్లైడ్ పెట్టామంటే అప్ టు 6 రౌండ్స్ అయిపోయేంత వరకు స్లైడ్ ఒకటే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో ఇదనమాట. ఇంకా మీరు డాక్యుమెంట్స్ విషయానికి వస్తే స్టేట్ ఎలిజిబిలిటీ ఫామ్ దగ్గర మీరు ఇంటర్మీడియట్ టీసీ అయితే అప్లోడ్ చేయండి. ఇంటర్మీడియట్ టీసీ
ఒకవేళ క్వైరీ వస్తే డెఫినెట్గా మీరు ఇంటర్ మెమో కానీ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ కానీ తీసి దాన్ని అయితే అప్లోడ్ చేయండి. ఆ తర్వాత మెడికల్ సర్టిఫికేట్ విషయంలో చాలామంది హైట్ కానీ ఇంకా దానికి సంబంధించిన కొన్ని మెజర్మెంట్స్ కూడా మిస్ చేశారు. సో అలాంటి వాళ్ళు మళ్ళీ ఒకసారి మెడికల్ సర్టిఫికేట్ మంచిగా నీట్గా చూసి చెక్ చేసి తరువాత చెక్ చేసిన తర్వాతే స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. అండ్ ఆ తర్వాత మీకు 10th క్లాస్ మెమో ఆల్రెడీ మీరు బోర్డు మీద తీసుకున్నటువంటి మెమో ఉంది కాబట్టి అది సరిపోతుంది. అండ్ వన్ మోర్ క్యాస్ట్ సర్టిఫికేట్కి వచ్చేసి కేటగిరీ సర్టిఫికేట్లో మీరు మీ సేవ నుండి తీసుకున్నటువంటి కేటగిరీ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది అప్లోడ్ చేయండి. అది ఒకవేళ క్వెరీ రైస్ అయితే మీ కేటగిరీ విషయంలో ఏమైనా ఇష్యూస్ వస్తుంటే అండ్ మీ కేటగిరీ అనేది ఓబీసీ ముఖ్యంగా ఓబీసీ వాళ్ళది సెంట్రల్ లిస్టులో లేదు మీరు ఎలిజిబుల్ కారేమో ఒకసారి చెక్ చేసి పెట్టండి అని క్వెరీ అడిగినప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఆల్రెడీ జోసా ఫార్మేట్లో తీసుకున్నటువంటి ఏదైతే ఫార్మేట్ ఉందో అదైతే మీరు అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి. సో క్వెరీస్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం రిజాల్వ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయాలి. కొంతమందికి కేటగిరీ సర్టిఫికేట్లో ఉన్నటువంటి ఫాదర్ నేమ్కి అండ్ అలాగే మీరు అప్లై చేసినప్పుడు ఆన్లైన్ అప్లికేషన్లో ఉన్నటువంటి ఫాదర్ నేమ్కి కొన్ని లెటర్స్ మిస్ మ్యాచ్ అవ్వడం వల్ల కూడా క్వెరీస్ వస్తున్నాయి. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే నోటరీ ఫామ్ అయితే మీరు రెడీ చేసుకొని నోటరీ అప్లై చేస్తే మీకు నోటరీని సబ్మిట్ చేసినట్లయితే మీకు ఈజీగా క్వెరీ అయితే క్లియర్ అయిపోతుంది. ఇవి ఆల్రెడీ ఫస్ట్ రౌండ్లో కొంతమందికి అయితే చేశాము. సో నాకు చాలామంది మెంటర్షిప్ లేని వాళ్ళు కూడా ఫోన్లు చేస్తున్నారు. సో దయచేసి నేను మెంటర్షిప్లో ఉన్న వాళ్ళకి టైంని వెచ్చించడానికే సరిపోతుంది. మీరు కూడా అర్థం చేసుకోండి. ఇన్ కేస్ మీరు ఇంకా మెంటర్షిప్ తీసుకొని నాతో కాంటాక్ట్ అయితే నేను ఇంకా ఉత్సాహంగా మీతో కమ్యూనికేట్ అవ్వడానికి కొలాబరేట్ అవ్వడానికి అయితే ఈజీగా ఉంటుంది. అండ్ ఎవరు అన్నోన్ నెంబరు ఎవరు నోన్ నెంబరు కూడా నాకు తెలియని పరిస్థితిలో ఉన్నాను. మీరు మీకు ఇది పీక్ స్టేజ్ డెఫినెట్గా మీరు మెంటర్షిప్ తీసుకోవడం మీకు నష్టమేం జరగదు మేలే జరుగుతుంది. ఎవరు మాట్లాడినంత టైంలో నేను మాట్లాడుతున్నాను. సో డెఫినెట్గా మీరు మిగతా వాళ్ళు కూడా చెక్ చేయండి మీకు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తున్నారు అనే దాన్ని మీరు బేరీస్ చేసుకొని అయితే మీరు మీ నిర్ణయం మీరు తీసుకోవచ్చు. అందులో నో డౌట్ ఎట్ ఆల్. సో ఇదేనమాట. సో నెక్స్ట్ వీడియో మనం సీసాబ్ గురించి అయితే కంప్లీట్గా చేస్తాను. సీసాబ్కి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీస్ ఏంది, సీసాబ్ ఎలా పార్టిసిపేట్ చేయాలి, ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి సీసాబ్కి, మనకి ఇక్కడ మనకి ఫ్రీజ్ స్లైడ్ ఫ్లోట్ మూడు ఆప్షన్లు ఉన్నట్టు సీసాబ్లో 5 ఆప్షన్స్ ఉంటాయి, ఆ 2 ఎక్స్ట్రా ఆప్షన్స్ ఏంటి అనేది అయితే తెలియడం కోసం నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. అండ్ అలాగే సీసాబ్కి కూడా మెంటర్షిప్ అయితే స్టార్ట్ అవబోతుంది. 2 రోజుల్లో నేనైతే వీడియో అప్లోడ్ చేస్తాను. సీసాబ్కి సంబంధించిన డీటెయిల్స్తో పాటుగా అదే రోజు అదే వీడియోలో మెంటర్షిప్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా పెడతాను. ఎవరైతే ఇప్పుడు జోసాలో మెంటర్షిప్ తీసుకున్నారో వాళ్ళు సీసాబ్ కావాలంటే కూడా మళ్ళీ డెఫినెట్గా మెంటర్షిప్ తీసుకోవాల్సిందే. సో మెంటర్షిప్ తీసుకోండి, తీసుకున్న వాళ్ళని మాత్రమే మళ్ళీ ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళకి జస్ట్ 2 రౌండ్లే ఉంటుంది, ఆ 2 రౌండ్లు కూడా పర్ఫెక్ట్గా వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. టెక్నికల్ ఎర్రర్స్ వచ్చినప్పుడు మీకు సజెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే అక్కడ మనకి ఇక్కడ ఇచ్చినట్టుగా ఒక్కొక్క రౌండ్కి 5 డేస్ 4 డేస్ అయితే ఉండదు. సో చాలా షార్ట్ టైంలో అయితే కంప్లీట్ అయిపోతుంది కాబట్టి వెరీ కేర్గా అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే 2 అదనంగా ఆప్షన్స్ వస్తున్నాయి. సో 3 ఆప్షన్స్ కాకుండా 5 ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఎక్స్ట్రా వచ్చే 2 ఆప్షన్స్ ఏంటి, ఇవి ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి కూడా మీకు అవగాహన ఉండాలి. సో మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళకి అయితే అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఓపిక్గా మాట్లాడడం జరుగుతుంది. డెఫినెట్గా మీకు మెంటర్షిప్ తీసుకునేందుకు అయితే న్యాయం జరుగుతుంది. అండ్ అలాగే సీట్ ఎవరైతే రాలేదనుకుంటున్నారో వాళ్ళైతే డెఫినెట్గా సీసాబ్కి అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చినటువంటి సీటు సాటిస్ఫై కాకపోయినా కానీ సీసాబ్కి అయితే ట్రై చేయండి. సో ఇంకేమైనా టెక్నికల్గా సపోర్ట్ కావాలంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేసి అడగండి. చాలామంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ కింద వ్యూస్ చూస్తే వచ్చినటువంటి 4,000-5,000 వ్యూస్ అయినా సరే 90% అన్సబ్స్క్రైబ్డ్, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళే ఉన్నారు. ఓన్లీ 10% మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తున్నారు. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక వీడియోకి లైక్ కొడితే మీరు నాకు ఫోన్ చేసినప్పుడు కానీ ఇంకేదైనా సరే కొద్దిగా రెస్పాండ్ అవ్వడానికి ఉంటుంది. మీరు జస్ట్ నేను సబ్స్క్రైబర్నో లేకుంటే నేను మీ వీడియో చూశానో, ఆ వీడియో చూడడం కాదు, వీడియోకి ఒక లైక్ చేయండి, అవసరమైన వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో అప్పుడే కదా ఛానల్ కొంచెం గ్రో అవుతుంది. దీనివల్ల ఛానల్కి ఎలాంటి ఇన్కమ్ అయితే రెవెన్యూ అయితే ఇంకా క్రియేట్ అవ్వట్లేదు, అది జనరేట్ అవ్వట్లేదు. సో మీరు కూడా అది ఆలోచించాలి. ఎడ్యుకేషన్ ఛానల్స్ అస్సలు పిక్ అవ్వు. ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అనుకోండి కొన్ని మిలియన్ వ్యూస్ వస్తాయి, ఓకే. ఎడ్యుకేషన్ ఛానల్స్ ఈ 2 రోజులు పోతే ఇంక ఈ 4,000-3,000 వ్యూస్ కూడా రావన్నమాట. సో అంటే వ్యూస్ అనేది కాదు, రెవెన్యూ అనేది కాదు, బట్ ఎంతమందికి ఏ విధంగా ఉపయోగపడింది అనేది నాకైతే ఫుల్లీ సాటిస్ఫైడ్. చాలామంది స్టూడెంట్స్ నన్ను అసలు ఒక రేంజ్లో అయితే మాట్లాడుతున్నారు, వాళ్ళ పేరెంట్స్ కూడా. రియల్లీ నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈ వీడియోస్ చేయడం వల్ల అండ్ అలాగే వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండడం వల్ల. సో మన ఛానల్ అయితే ఆదరించండి. డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, నీడీ ఉన్నటువంటి స్టూడెంట్స్కి, మీ క్లాస్మేట్స్కి కూడా షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోలు అయితే చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.